नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट प्रवास महिला पोलीस वीडियो सोशल मीडिया स्थानिक मीडिया विवराल प्रकार कुवैट कैतान पोलीस स्टेशन लो पोलीस अधिकारलु तनलो कोट्टारनि चेप्पेसी आमे बाधपड़ुतू आवेदन व्यक्तं चेस्तू ఒక వీడియో క్లిప్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో క్లిప్ వైరల్ అవడంతో ఆ యొక్క అమ్మాయి ఎవరైతే ఉండారో ప్రవాస మహిళ జోర్డానుకు చెందిన అమ్మాయి అని చెప్పేసి అలాగే ఆమె యొక్క సోదరుడిపైన కూడా కైతాన్ పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీస్ అధికారులు దాడి చేసి తీవ్రంగా కొట్టారని చేసి ఆమె ఆరోపణలు చేసింది. అలాగే ఆమెపైన గతంలో మూడు గైర్హాజరు కేసులు ఉన్నాయని చెప్పి స్టేషన్ నుంచి తప్పించుకున్నట్లు కూడా ఆమెపైన కేసు ఉందని చెప్పి పోలీసులు వెల్లడించారు. అలాగే ఆమె యొక్క సోదరుడిపైన 8 గొడవలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయని చెప్పి అలాగే ఆమె యొక్క సోదరుని కువైట్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి పై అధికారుల నుంచి మాకు ఆదేశాలు అందినట్లు కైతాన్ పోలీసులు తెలుపుతూ ఉన్నారు. అలాగే ఇక జోర్డాన్ అమ్మాయిపైన మేము ఎటువంటి దాడి చేయలేదు, ఆమెను ఒక మాట అనలేదు, తిట్టలేదు, కొట్టలేదు, కానీ ఆమె మేము దాడి చేశామని చెప్పేసి ఏడుస్తూ ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. అందులో ఎటువంటి వాస్తవం లేదని చెప్పేసి కైతాన్ పోలీసులు ధృవీకరించారు. మళ్ళీ అది నిజమా అబద్ధమా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి కైతాన్ పోలీసులు మేము ఏమీ కొట్టలేదు, తిట్టలేదు అంటూముంటే ఆమె మాత్రం కైతాన్ పోలీసులు నన్ను తిట్టారు, కొట్టారు, నన్ను అవమానించారని చెప్పేసి ఆ యొక్క ప్రవాస మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. మరి కువైట్ లో ప్రవాసుల పరిస్థితి తెలిసి ఉంటుంది కదండా, న్యాయమైతే ఎప్పటికీ జరగదు. కువైట్ పోలీసులు చెప్పిందే నమ్మాల్సి ఉంటుంది. కాబట్టి కైతాన్ పోలీసులు మేమైతే ఆ యొక్క జోర్డాన్ అమ్మాయిని ఏమి అనలేదని చెప్పి తెలుపుతూ ఉన్నారు. మరి ఈ యొక్క కేసులో నిజమేందని మీరు గాని గెస్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న. ఎందుకంటే దేశం గాని దేశంలో వాళ్ల మాటే చెల్లుతుంది కానీ మన మాట అయితే చెల్లదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.